మన ప్రవర్తన చాలా వరకు అలవాటుగా అయిపోతాయి. అంటే అది స్వయంచాలకంగా జరుగుతుంది. మన వ్యక్తిత్వం అనేది మన అలవాట్ల మిశ్రమ రూపం. మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి మంచితనం వైపు ఎదుగుతాడు మరియు జీవితంలో చాలా విజయాలు పొందుతాడు. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి చెడువైపు మొగ్గుతాడు మరియు అతని జీవితం చీకటి వైపు వెళ్తుంది. అలవాట్లు ప్రారంభంలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చాలాసార్లు మనం గమనించలేము, కానీ క్రమంగా అవి చాలా దృఢంగా మారతాయి. వాటిని మార్చడం చాలా కష్టమవుతుంది. అందువల్ల జీవితంలో ఆలోచించి మన అలవాట్లను నిశితంగా గమనించాలి మరియు మంచి అలవాట్లను ఎల్లప్పుడూ అలవర్చుకోవాలని పిల్లలకు కూడా వివరించాల్సి ఉంటుంది మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే తర్వాత చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. ఒక ధనవంతుడు తన కుమారుడి చెడు అలవాట్ల వల్ల చాలా విచారంగా ఉండేవాడు. ఆ అలవాటును మానుకోమని తన కుమారునికి ఎప్పుడు చెప్పినా ఒక్కటే సమాధానం వచ్చేది, "నేనింకా చిన్నపిల్లవాడినే, మెల్లగా ఈ అలవాటు విడిచిపెడతాను." కాని ఆ అలవాటు వదులుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు కాదు. ఆ రోజుల్లో ఒక మహాత్ముడు ఆ గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తి కీర్తి గురించి తెలుసుకున్న వెంటనే తండ్రి తన వద్దకు వెళ్ళి తన సమస్యను ప్రారంభించడం ప్రారంభించాడు. మహాత్ముడు అతని మాటలు విని, "సరే, రేపు ఉదయం మీ కొడుకుని తోటకు తీసుకురండి, అక్కడ నేను మీకు పరిష్కారం చెబుతాను" అన్నాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి కొడుకులు తోటకు చేరుకున్నారు. మహాత్ముడు పిల్లాడితో, "నాతోరా, మనిద్దరం తోటలో షికారు చేద్దాం" అన్నాడు. వారిద్దరూ నెమ్మదిగా ముందుకు నడవసాగారు. అలా నడుచుకుంటూ వెళ్తూ మహాత్ముడు అకస్మాత్తుగా ఆగి పిల్లాడితో, "ఈ మొక్కను నీవు పీకగలవా?" "అలాగేనండి, అదెంత పని" అని చెప్పి పిల్లాడు మొక్కను తేలికగా పీకేశాడు. మరలా వారు ముందుకు సాగారు. కొంచెం సేపటి తర్వాత మహాత్ముడు కొంచెం పెద్దగా ఉన్న మొక్క వైపు సైగ చేస్తూ, "నీవు దీన్ని కూడా పీకగలవా?" పిల్లాడికి ఇదంతా సరదాగా ఉన్నట్లుగా ఆ మొక్కను పీకడంలో మునిగిపోయాడు. ఈసారి కొంచెం శ్రమయ్యింది. కాస్త ప్రయాసపడ్డాక దాన్ని కూడా పీకగలిగాడు. మరలా వారిద్దరూ ముందుకు సాగారు. కొంత సమయం తర్వాత మహాత్ముడు ఒక మందార చెట్టు వైపుకి సైగ చేస్తూ, "బాబూ, నీవు దీన్ని కూడా పీకగలవా?" అన్నాడు. పిల్లాడు చెట్టు మొదలు పట్టుకుని బలంగా లాగడం ప్రారంభించాడు. కాని చెట్టు కదిలే దాఖలు కూడా కనిపించలేదు. చాలా ప్రయాసపడ్డాక కూడా పిల్లాడి వల్ల కాలేదు. అప్పుడతడు, "అరే, ఇది చాలా దృఢంగా ఉంది, దీన్ని వేరు చేయడం అసాధ్యం" అన్నాడు. మహాత్ముడు అతనికి ప్రేమగా నచ్చచెప్తూ ఇలా వివరించాడు, "బాబూ, చెడు అలవాట్ల విషయం కూడా ఇలాగే జరుగుతుంది. అలవాట్లు కొత్తగా ఉన్నప్పుడు వాటిని వదిలివేయడం సులభం, కానీ అవి పాతపడ్డాక వాటిని వదిలివేయడం కష్టమవుతుంది." పిల్లాడికి ఆయన ఉద్దేశం అర్థమయ్యింది మరియు ఈ రోజు నుండి తన చెడు అలవాట్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.